హలో ఫ్రెండ్స్, నా పేరు కౌండిన్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. హియర్ వి ఆర్ విత్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ మై ఛానల్ డిస్పైట్ ద ఫస్ట్ వన్ విచ్ ఈజ్ ఆఫ్ ఇంట్రడక్టరీ కైండ్. సో మీరు కనుక నా ఫస్ట్ ఎపిసోడ్ చూసుండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ ఎపిసోడ్ నుండి మన జర్నీ టువర్డ్స్ ఆల్ ద కంట్రీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే మీకు బై లుకింగ్ ఎట్ ద డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ మీకు ఒక ఐడియా అనేది వచ్చింటుంది ఈ ఎపిసోడ్ దేని గురించి అనేది. అండ్ యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అల్జీరియా. సో నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఒక కాంటినెంట్ని తీసుకొని ఆ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అన్నింటినీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఎలా అయితే చెప్పానో, లాస్ట్ ఎపిసోడ్లో ఐ హవ్ చూసెన్ ఆఫ్రికా యాజ్ మై కాంటినెంట్ అండ్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఐఎమ్ చూసింగ్ అల్జీరియా యాజ్ మై ఫస్ట్ కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో లెట్స్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఆల్ అబౌట్ అల్జీరియా. సో అల్జీరియా అనేది ఆఫ్రికాలో ఉన్న మాగ్రెబ్ అనే రీజన్లో ఒక పార్ట్. సో మాగ్రెబ్ రీజన్ అంటే మనం ఆఫ్రికాని గ్లోబ్లో కనుక చూసుకుంటే నార్త్ వెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే మాగ్రెబ్ రీజన్ అంటారు. ఈ మాగ్రెబ్ రీజన్లో మనకి బేసికల్గా 5 కంట్రీస్ అయితే వస్తాయి. అవే అల్జీరియా, లిబియా, మారిటానియా, మొరోకో అండ్ తునీసియా. ఈ 5 కంట్రీస్ని మాగ్రెబ్ రీజన్ అంటారు. దీనిని ఏఎంయు అని కూడా అంటారు. ఏఎంయు అంటే అరబ్ మాగ్రెబ్ యూనియన్ అని అర్థం. సో ఈ మాగ్రెబ్ రీజియన్లో పైన చెప్పుకున్న 5 కంట్రీసే కాకుండా డిస్ప్యూటెడ్ టెరిటరీ అయిన వెస్ట్రన్ సహారా కూడా వస్తుంది. సో నేను దీన్ని డిస్ప్యూటెడ్ టెరిటరీ అని ఎందుకన్నానంటే, మనకి ఇక్కడ ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా అయితే డిస్ప్యూటెడ్ టెరిటరీనో, లైక్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎలా అయితే డిస్ప్యూట్స్ జరుగుతున్నాయో సిన్స్ ఏజెస్, అలానే ఆఫ్రికన్ కాంటినెంట్లో కూడా ఈ వెస్ట్రన్ సహారా రీజన్ కోసం డిస్ప్యూట్స్ అనేవి జరుగుతున్నాయి అమాంగ్ మొరోకో, సహరావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ మారిటానియా, ఈ 3 కంట్రీస్ మధ్య. అండ్ ఈ మాగ్రెబ్ రీజన్ అండ్ వెస్ట్రన్ సహారా కోసం ఏంటో కాన్ఫ్లిక్ట్స్, ఇదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇదంతా మనకి స్పానిష్ రెవల్యూషన్లో ఒక పార్ట్. సో మూవింగ్ ఆన్ ఇన్ అవర్ ఫర్దర్ ఎపిసోడ్స్, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్. అండ్ అల్జీరియాలో మోస్ట్ పాపులర్ సిటీ వచ్చేసి అల్జీరీస్. అండ్ అల్జీరీసే అల్జీరియా ఒక క్యాపిటల్ సిటీ కూడా. అండ్ ఆల్సో అల్జీరియా ఈజ్ 10th largest country ఇన్ ద వరల్డ్ అండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్. సో దిస్ వాజ్ నాట్ ద కేస్ అంటిల్ 2011. సో 2011 దాకా సుడాన్ కంట్రీ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్రికన్ కాంటినెంట్లో. బట్ 2011లో సౌత్ సుడాన్ సుడాన్ నుండి సపరేట్ అయిపోయింది, కాబట్టి సుడాన్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ల్యాండ్ టు సౌత్ సుడాన్. అండ్ ఏదైతే లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అనే టైటిల్ ఉందో సుడాన్కి, ఇట్ లాస్ టు అల్జీరియా. అండ్ అప్పటి నుంచి అల్జీరియా హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్. అండ్ అల్జీరియాస్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్. అల్జీరియన్స్ అరబికే కాకుండా దే ఆల్సో స్పీక్ బర్బర్ అండ్ ఫ్రెంచ్. అసలు ఈ లాంగ్వేజెస్ ఎలా స్టార్ట్ అయ్యాయో ఆ కంట్రీలో చూద్దాం. సో బర్బర్ అనేది అల్జీరియాలో ఒక ఏన్షియంట్ కమ్యూనిటీ విచ్ డేటెడ్ బ్యాక్ టు 2000 BC, అండ్ వాళ్ళ లాంగ్వేజ్ కూడా బర్బరే. బట్ 8 BC ముస్లిం అరబ్స్ ఫ్రమ్ ఉమ్మాయిద్ ఖలిఫేట్ అల్జీరియాని కాంక్వర్ చేశారు. అప్పటి నుండి ఈ బర్బర్ కమ్యూనిటీ పీపుల్ని ముస్లిం క్యాలిఫేట్ వాళ్ళు, ఉమ్మాయిద్ క్యాలిఫేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లాంకి కన్వర్ట్ చేసేసారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద అల్జీరియన్స్ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ఇస్లాం. అండ్ దట్స్ హౌ అరబ్ హ్యాస్ బికమ్ ఇట్స్ మెయిన్ లాంగ్వేజ్. అండ్ ఫ్రెంచ్ ఎలా అల్జీరియన్ లాంగ్వేజ్ అయిందో ముందు ముందు చెప్తాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అల్జీరియా యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రేటింగ్ అనేది ఆఫ్రికాలో ఉన్న అన్ని కంట్రీస్ కన్నా అల్జీరియాదే ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ అల్జీరియా ఈజ్ ఫార్ బెటర్ దాన్ మెనీ ఆఫ్ ద వెల్ నోన్ కంట్రీస్. మనం 2020 స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ అల్జీరియా వచ్చేసి 0.8 కంపేర్ టు ఇండియాస్ 0.64. అండ్ ఐ నో మోస్ట్ ఆఫ్ యూ మైట్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇఫ్ మీకు గనక తెలియకపోతే ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో లెట్స్ సీ వాట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి అండ్ ఎకనామిక్ వెల్ఫేర్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బేసికల్గా 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, గ్రాస్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషన్. ఆ కంట్రీ స్కోర్స్ని బట్టి, ఇన్ కేస్ ఒకవేళ ఒక కంట్రీలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానివ్వండి, గ్రాస్ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషన్ లెవెల్స్, ఈ 3 కనుక హైగా ఉంటే ఆ కంట్రీ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది హైగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. మనం ఇందాక నేను చెప్పినట్టుగా 2020 స్టాటిస్టిక్స్ ప్రకారం అల్జీరియా యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది 0.8 ఉంది. సో దీన్ని బట్టి మనం చూడొచ్చు ఎకనామిక్ వైజ్గా అల్జీరియా ఎంత హైలో ఉందో అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ నౌ లెట్ అస్ సీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అల్జీరియన్ ఫ్లాగ్.
సో ప్రతి ఒక్క కంట్రీ యొక్క ఫ్లాగ్కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఏ కంట్రీ కూడా ఏదో ఫర్ నేమ్స్ ఏక్ దాన్ని డిజైన్ చేశారు. దెర్ విల్ బి ఇన్ డెప్త్ మీనింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాగ్. సో అలానే మనం అల్జీరియన్ ఫ్లాగ్ని కనుక చూసుకుంటే ఆ పర్టికులర్ ఫ్లాగ్లో మనం ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా 3 కలర్స్ అయితే ఉంటాయి. ఒకటి గ్రీన్, రెడ్ క్రెసెంట్ అండ్ వైట్. సో గ్రీన్ బిలీవ్ టు బి ప్రాఫెట్ మొహమ్మద్స్ ఫేవరెట్ కలర్, రిప్రజెంట్స్ ఇస్లాం అండ్ నేచర్. అండ్ రెడ్ వచ్చేసి ఇట్ సింబలైజెస్ ద డెత్స్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ఆల్ దోస్ హ్యూమన్స్ హూ హ్యావ్ ఫాట్ ఫర్ అల్జీరియన్ ఇండిపెండెన్స్ అండ్ సాక్రిఫైస్ ఇట్ దేర్ లైఫ్స్. సో మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్లో వన్ వీళ్ళు అల్జీరియన్ పీపుల్ వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ చేసినప్పుడు దెర్ ఆర్ మెనీ అల్జీరియన్స్ హూ హ్యావ్ గివెన్ దేర్ లైఫ్స్. సో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది రెడ్ క్రెసెంట్. అండ్ వైట్ వచ్చేసి యాజ్ వీ నో దట్ వైట్ సింబలైజెస్ ప్యూరిటీ అండ్ పీస్. సో బేసికల్గా ఈ త్రీ కలర్స్ నేను ముందు చెప్పినట్టుగా ఆ 3 పర్టికులర్ మీనింగ్స్ని డిస్క్రైబ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అల్జీరియన్ ఫ్లాగ్. నౌ లెట్ అస్ సీ ద ఫ్రెంచ్ కాలనైజేషన్ ఆన్ అల్జీరియా. సో ఫ్రాన్స్ అల్జీరియాని 1830లో ఇన్వేడ్ చేసింది. సో అప్పటి నుండి అల్జీరియా అండ్ ఫ్రాన్స్ మధ్య ఎన్నో వార్స్ జరిగాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ వార్స్ అండ్ డిసీజ్ పాండమిక్స్ అల్జీరియా పాపులేషన్ అనేది 1830 నుండి 1864కి 1/3 పాపులేషన్ పడిపోయింది. సో అల్జీరియా అనేది ఫ్రాన్స్కి లాంగెస్ట్ హెల్డ్ ఓవర్సీస్ టెరిటరీ అవ్వడం వలన అల్జీరియా అనేది యూరోపియన్ ఇమ్మిగ్రెంట్స్కి ఒక డెస్టినేషన్ స్పాట్ లాగా మారిపోయింది. సో 1825 నుంచి 1847 మధ్య 50,000 ఫ్రెంచ్ పీపుల్ ఎమిగ్రేటెడ్ టు అల్జీరియా. సో వీళ్ళనే పీడ్ నాయర్స్ అంటారు. అంటే పీడ్ నాయర్స్ అంటే ఫ్రాన్స్ నుంచి కానీ యూరోపియన్ నేషన్స్ నుంచి కానీ ఎవరైతే మైగ్రెంట్ అవుతారో అల్జీరియాకి వాళ్ళని పీడ్ నాయర్స్ అనేటోళ్ళు. అండ్ 1954లో రివోల్ట్ అనేది స్టార్ట్ అయింది. అల్జీరియన్ స్టార్టెడ్ రివోల్టింగ్ అగెన్స్ట్ ఫ్రెంచ్ గవర్నమెంట్. అండ్ 1962లో వాళ్ళకి ఫ్రాన్స్ నుంచి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. సో ఫ్రాన్స్ ఇంపాక్ట్ అల్జీరియా మీద ఇంత ఉంది కాబట్టే ఈవెన్ నౌ దెర్ ఆర్ 33% ఆఫ్ పీపుల్ హూ స్పీక్ అండ్ రైట్ ఫ్రెంచ్ ఇన్ అల్జీరియా. నెక్స్ట్ ఇప్పుడు అల్జీరియా యొక్క జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా అల్జీరియా ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ ఆఫ్రికా. అండ్ మ్యాప్లో చూసుకుంటే కనుక ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ మొరాకో, మాలి, లిబియా, తునీసియా అండ్ నైజర్. సో ఈ అన్ని కంట్రీస్లో మనం చూసుకుంటే మ్యాప్లో మొరాకోతో ఇట్ షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్, విచ్ ఈస్ 1560 కిలోమీటర్స్ బార్డర్తో ఉంటుంది అల్జీరియా. నెక్స్ట్ అల్జీరియాకి బిగ్గెస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే నార్త్ సైడ్ మెడిటరేనియన్ సీ ఉండడం వలన ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. అండ్ మనకి ఇండియాకి చైనాతో ఎలా అయితే హ్యూజ్ ఇంపోర్ట్స్ అయితే ఉన్నాయో అలాగే అల్జీరియాకి గ్రీస్ అండ్ సిప్రస్తో దే ఆర్ 2 గుడ్ ఫ్రెండ్లీ నేషన్స్ ఫర్ దెమ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యాజ్ వెల్. అండ్ అల్జీరియాలో ఓన్లీ 12% ల్యాండ్ మాత్రమే బతకడానికి వీలుగా ఉంటుంది. మిగతాదంతా సహారా డెజర్ట్తో ఫిల్ అయి ఉంటుంది. అందుకే టోటల్ అల్జీరియాలో 47 ప్రావిన్సెస్ ఉంటే 37 ప్రావిన్సెస్ కమ్స్ అండర్ 12% ల్యాండ్. ఈ 12% ల్యాండ్లో మాత్రం 90% ఆఫ్ ద అల్జీరియన్ పాపులేషన్ బతుకుతున్నారు. అండ్ 88% ఆఫ్ ద ల్యాండ్లో జస్ట్ 10% మందే బతుకుతున్నారు. అండ్ ఇప్పుడు అల్జీరియా యొక్క ఎకానమీ గురించి చూసుకుందాం. అల్జీరియాలో హ్యూజ్ రిజర్వ్స్ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉండడం వలన 98% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈ నిన్నిటి మీదే ఆ కంట్రీకి వస్తున్నాయి. అండ్ ఈ కంట్రీ యొక్క క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ వరల్డ్లోనే 16th లార్జెస్ట్. అండ్ 98% పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పుకున్నాం కదా, ద రెస్ట్ 2% వచ్చేసి ఓట్ మార్కెట్స్ వలన అండ్ అల్జీరియన్ డేట్స్ వలన ఈ కంట్రీకి అయితే ఎకానమీ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అల్జీరియా ఈజ్ డెట్ ఫ్రీ. అంటే ఎక్స్టర్నల్గా ఈ కంట్రీకి వేరే కంట్రీతో అప్పులేమీ లేవు. అండ్ ఎకనామికల్గా ఇంత స్టేబుల్గా ఈ కంట్రీ ఉన్నప్పటికీ స్టిల్ ప్రతి 4 మెంబర్స్లో ఒకరికి ఇప్పటికీ డైలీ ఇన్కమ్ less than $1 బతుకుతున్నారు. ఆ కంట్రీ యొక్క నేషనల్ కరెన్సీ వచ్చేసి అల్జీరియన్ దినార్. 1 ఇండియన్ రూపీ వచ్చేసి 1.68 అల్జీరియన్ దినార్తో సమానం. సో ఇదండి ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ డీటెయిల్స్ అబౌట్ అల్జీరియా. హోప్ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇఫ్ నేర్చుకున్నారు అని అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో దట్ ముందు ముందు ఇలాంటి టాపిక్స్ చాలా డిస్కస్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.